అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. ఈరోజు మనం ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, ఈ యొక్క టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుని ఉంటుందాం. అయితే ఓపెన్ సోర్స్ అనేది మనం ఎక్కువగా వినే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. ఎక్కువగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ కి, ఈ యొక్క కోడర్స్ కి మాత్రమే వీటి గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఈ యొక్క ఓపెన్ సోర్స్ గురించి తెలుసుకుందాం. ఓపెన్ సోర్స్ అనేది ప్రపంచంలో ఎక్కువ జనాలు కొలాబరేట్ అయ్యి ఒక యొక్క ప్రోగ్రామ్ గురించి సపోర్ట్ చేసే దాన్ని మనం ఈ యొక్క ఓపెన్ సోర్స్ అంటాం. ఇందులో వాళ్ళు కోడ్ ని రాయడం, చదవడం, అంతేకాకుండా షేర్ లాంటివి చేస్తుంటూ ఉంటాం. మొదట్లో మనకి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి ఖర్చు చేయడం, అంతేకాకుండా మనం ఎక్కువగా ఈ యొక్క ఆపోజిట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ అంటే మనం మైక్రోసాఫ్ట్ విండోస్ లాంటివి మనం చూస్తుంటూ ఉంటాం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క ఓపెన్ సోర్స్ అనేది లేకపోలేదు. ఎక్కువగా ఈ యొక్క ఓపెన్ సోర్స్ అనేది ఇప్పుడు మనం ఉన్నా సరే ఏ యొక్క ప్రోగ్రామ్ లో చిన్న బగ్ ఉన్నా సరే ఎవరైనా సరే కోడ్ ని కాంట్రిబ్యూట్ చేసి ఈ యొక్క బగ్ ని ఫిక్స్ చేయడం, లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ రాసి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేయడం లాంటివి చేయొచ్చు. మనం ఈ యొక్క టెక్ జాయింట్స్ ఎక్కువగా ఓపెన్ సోర్స్ ని వాడుతుంటుంటాయని చెప్పొచ్చు. అయితే 1983లో ఈ యొక్క గూ అనే ఓపెన్ సోర్స్ అనేది స్టెల్ అనే ఒక వ్యక్తి తయారు చేశారు. అయితే దీన్ని ఫ్రీ సాఫ్ట్వేర్ కింద ఇవ్వడంతో ఆయనే ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసి ఈ యొక్క ఓపెన్ సోర్స్ మూవ్మెంట్ అనేది అప్పట్లో స్టార్ట్ అయింది. 1980 నుంచి 1990 వరకు ఈ యొక్క ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ యూజేజ్ అనేది చాలా ఎక్కువగా మారింది. దీనివల్ల ఓపెన్ సోర్స్ గా తయారైన లినక్స్ అనేది ఫస్ట్ టైం 1991లో ఈ యొక్క యూ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఆల్టర్ చేసి ఈ యొక్క లినక్స్ అనేది తయారైంది. చాలా మంది మ్యాక్ మరియు విండోస్ తర్వాత ఆల్టర్నేటివ్ కింద ఈ యొక్క లినక్స్ ని ఎక్కువగా వాడడం మొదలుపెట్టారు. ఈ యొక్క లినక్స్ ని మనం ఎక్కువగా డెల్ లోని, అంతేకాకుండా మనం చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఐబిఎం లాంటి వాటిల్లో మనం ఎక్కువగా చూస్తుంటూ ఉంటాం. వీటిని వాడుకొని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయడం, అంతేకాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కింద మనకి ఓపెన్ సోర్స్ లో మైసెక్యూర్, పర్ల్, అపాచీ లాంటి వాటిని మనం చూస్తుంటూ ఉంటాం. అయితే 2008లో ఆండ్రాయిడ్ అనేది తయారవడం, ఇది కూడా ఓపెన్ సోర్స్ ని వాడుకునే డెవలప్ చేయడంతో ఈ యొక్క ఓపెన్ సోర్స్ అనేది ఆ టైంలో ఎక్కువగా బూమ్ అయ్యి టెక్ జైంట్స్ అనే వాళ్ళు చాలా యొక్క విధాలుగా ఈ యొక్క ఓపెన్ సిస్టమ్ గా ఆండ్రాయిడ్ ని ఎక్కువగా ఓఎస్ కింద చాలా ఎక్కువ డివైజెస్ లో వాడారు. దాని తర్వాత 2008లోనే గెట్ హబ్ అనే స్టాండర్డ్ ఓపెన్ సోర్స్ అనేది మొదలైంది. ఈ యొక్క గెట్ హబ్ లో యూజర్స్ అనేవాళ్ళు ఓపెన్ సోర్స్ గా ప్రోగ్రామ్స్ ని రాయడం, వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం, అంతేకాకుండా కాంట్రిబ్యూట్ చేయడానికి ఒక వర్క్ స్పేస్ కింద ఈ యొక్క గెట్ హబ్ అనేది తయారైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా యొక్క ఈ యొక్క ఓపెన్ సోర్సెస్ అనే వాటిని ఎక్కువగా మనం గెట్ హబ్ కింద చూస్తుంటూ ఉంటాం. గెట్ హబ్ లోనే ఎక్కువ ఓపెన్ సోర్స్ కోడ్ అనేది ఇంప్రూవ్ అవడం, అంతేకాకుండా గెట్ హబ్ లోనే చాలా మంది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయడం లాంటివి చూస్తుంటూ ఉంటాం. ఇలాగ గెట్ హబ్ అనేది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్ లో మనం స్క్రిప్ట్ రాయడానికి, అంతేకాకుండా ప్రోగ్రామ్ ని రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి మనం గెట్ హబ్ ని ఎక్కువగా వాడడం అనేది మొదలుపెట్టాం. ఇప్పటికి అమెజాన్ మరియు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు, మనం తర్వాత టెక్ జాయింట్సే కాకుండా మిగిలిన షాపింగ్ జాయింట్స్ కింద వాల్మార్ట్ లాంటి కంపెనీలు కూడా ఈ యొక్క ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ నే వాడుకొని ఈ యొక్క చాలా యొక్క సాఫ్ట్వేర్స్ ని తయారు చేశారని చెప్పచ్చు. ఈ యొక్క ఓపెన్ సోర్స్ ని వాడుకొని చాలా మంది సాఫ్ట్వేర్ తయారు చేసి ఈ యొక్క రెవెన్యూ మోడల్ కింద మోనిటరైజ్ చేశారు. అయితే 1993లో తయారైన రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ యొక్క సాఫ్ట్వేర్ ని ఫ్రీగా ఇచ్చి ఈ యొక్క కమర్షియల్ యూసేజ్, లేకపోతే సెక్యూరిటీ ఇంక్రీస్ కోసం ఈ యొక్క మానిటరైజేషన్ కింద సర్వీస్ అనేది సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది. అంతేకాకుండా ఇది ప్రాఫిటబుల్ కంపెనీ కింద చాలా యొక్క కంపెనీలు వీటిని కొనడానికి ముందుకెళ్లడం, అంతేకాకుండా ఐబిఎం లాంటి కంపెనీ ఇలాగ రెడ్ హ్యాట్ ని పర్చేస్ చేసిందనే చెప్పొచ్చు. అయితే ఇలాగ ఓపెన్ సోర్స్ కంపెనీని మొట్టమొదటిసారిగా చాలా యొక్క ధనానికి హిస్టరీలో ఇలాగ ఒక కంపెనీ పర్చేస్ చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది. అలాగని చెప్పి ఇలాగ ఓపెన్ సోర్స్ లో ప్రాబ్లం లేకపోలేదు అని చెప్పలేం. ఎందుకంటే ఓపెన్ ఎస్ఎస్ఎల్ అనే ఒక ఓపెన్ సెక్యూర్ ప్రోటోకాల్ అనే దాన్ని, ఈ యొక్క ఎస్ఎస్ఎల్ ని మనం ఎక్కువగా ప్రతి ఒక్క వెబ్సైట్ వాడడం చూస్తుంటుంటాం. ఇందులో హై ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ అనే ఉంటాయి. అయితే ఇష్యూ అనేది రావడంతో 2 సంవత్సరాల వరకు ఆ యొక్క ఓపెన్ ఎస్ఎస్ఎల్ లో ప్రాబ్లమ్ ని కనుగొలేదు. అయితే దీనివల్ల ఇంటర్నెట్ లో కొన్ని చాలా యొక్క ఇష్యూస్ వచ్చినా సరే ఇబ్బందిని తగ్గించడానికి ఇలాగ గెట్ హబ్ అనేది ఒక రెవెన్యూ మోడల్ ని జనరేట్ చేయడానికి ఇలాగ వర్కర్స్ కి స్పాన్సర్ చేయడం, ఎవరైతే ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ కి కాంట్రిబ్యూట్ చేస్తారో, ఎవరికైతే ఏ యొక్క సాఫ్ట్వేర్ రాయడంలో హెల్ప్ చేస్తారో చాలా మంది కాంట్రిబ్యూటర్స్ కి ఇలాగ ప్రోగ్రామ్ రాసే వాళ్ళకి స్పాన్సర్షిప్ చేసే అవకాశం, మీరు కంపెనీకి ఈ యొక్క చిన్న ప్రాబ్లమ్ ని బగ్ ని సాల్వ్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ గా పేమెంట్ కింద, లేకపోతే వాళ్ళ సర్వీస్ ని కంటిన్యూ చేయడానికి ఇలాగ స్పాన్సర్ చేసే అవకాశం చాలా సంవత్సరాల నుంచి గెట్ హబ్ ఇస్తూనే ఉందనే చెప్పచ్చు. అయితే మీరు కానీ డెవలపర్ కానీ ప్రోగ్రామింగ్ కానీ చేసి ఉంటే మీరు కూడా ఇలాగ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ కి కాంట్రిబ్యూట్ చేసి మీరు
మనం ఓపెన్ సోర్స్ ని వాడి చేసే గొప్ప గొప్ప సాఫ్ట్వేర్స్ కి ప్రోగ్రామ్స్ కి మీరు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే మీరు కూడా ఇప్పుడు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కింద గెట్ హబ్ ని విజిట్ చేసి మీకు నచ్చిన ప్రాజెక్ట్ లేకపోతే ఇంకా నచ్చిన సాఫ్ట్వేర్ కి మీరు కూడా ప్రోగ్రామ్ రాయడం లేకపోతే చదివి వాటి యొక్క బగ్ని ఫిక్స్ చేసి మీరు కూడా మీకు నచ్చిన సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. చాలామందికి గూగుల్లో సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయాలని, చాలామందికి యూట్యూబ్, లేకపోతే వాళ్ళకి నచ్చిన సైట్స్లో, లేకపోతే వాళ్ళకి నచ్చిన యాప్స్ మరియు సర్వీసెస్లో ఉన్న ప్రోగ్రామ్ని ఇంప్రూవ్ చేయాలని చాలామంది అనుకుంటుంది. ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా గెట్ హబ్కి వెళ్ళి అక్కడ ఉన్న రిసోర్సెస్ని, కోడ్ని చూసి ఈ యొక్క సర్వీస్ని ఇంప్రూవ్ చేసే అవకాశం గెట్ హబ్ ఇస్తుంది. అంతేకాకుండా ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్స్ రాయడం వల్ల మన సొసైటీకి, మన కమ్యూనిటీకి మనం ఈ యొక్క సర్వీసెస్ని తొందరగా ప్రొవైడ్ చేయడం లాంటిది మనం చేయగలుగుతాం. మీరు ప్రోగ్రామరా లేకపోతే మీరు కోడ్ రాయగలిగితే ఈ యొక్క ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కింద గెట్ హబ్లో కాంట్రిబ్యూట్ చేస్తుంటే మీరు ఏ యొక్క ప్రాజెక్ట్ గురించి ఎక్సైట్ అయ్యారో అనే విషయాన్ని మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపడం అనుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.